సనాతన ధర్మ కేంద్రాలు మన ఆలయాలు. మరి అంతటా పవిత్రమైన ఆలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ఓం సివిఆర్ ఛానల్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఆలయాల్లో ఆటంకాలు. అసలు ఎందుకు మన హిందూ దేవాలయాలు మాత్రమే శిథిలమవుతున్నాయి? దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు కూడా ధూపదీప నైవేద్యాలకు ఎందుకు నోచుకోలేకపోతున్నాయి? ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించకుండా భారీ కుంభకోణాలకు పాల్పడుతున్న వాళ్ళు దేవుడి మాన్యాన్ని దారదత్తం చేసుకునే వాళ్ళని బయటకు తేవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం ఈ మధ్య కాలంలో మన లైవ్ కార్యక్రమం చూసి చాలామంది స్పందించి మనకి కాల్స్ చేసి వారి వారి గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాల గురించి మనకు తెలియజేశారు. అక్కడున్న మన సివిఆర్ ప్రతినిధులతో మాట్లాడి ఆ ఆలయాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయాలను తెలుసుకుందాం. ఇక విజయవాడలో జరిగిన సంఘటన అండి, దుర్గా అమ్మవారి గుడిలో మూడు సింహాలు ఉన్న వెండి మూడు సింహాలని 24 కిలోలకి సంబంధించిన సింహాలని అపహరించినట్లు, దొంగలు వాటిని అపహరించినట్లు తెలుస్తోంది. రథంలో ఉన్న వెండి సింహాలను అపహరించారండి. అక్కడ దుర్గా గుడిలో సాక్షాత్ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెండి రథంపై ఉన్న 4 సింహాల్లో 3 మాయం కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం ఆలయానికి వెళ్ళి పరిశీలించారు. గవర్నర్ను కలుసుకున్నామని, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు. కాదు, వారు అనేక కార్యక్రమాల్లో దుర్గా గుడి దగ్గర ఉన్న రథానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, అలాంటి రథానికి అసలు భద్రతే లేదని విచారం వ్యక్తం చేశారు. దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు మాయమయ్యాయని అనుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 4 ప్రతిమల్లో 3 కనిపించడం లేదని సోము వీర్రాజు అన్నారు. మరి ఆ 4వది కూడా ధ్వంసం చేసేందుకు యత్నించారని ఇక్కడ సిబ్బంది అపోహపడుతున్నారు. అది అసలు ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఇది స్పష్టంగా మనకి కనుల విప్పుగా చూపిస్తుంది. కానీ ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. మొన్న మనం చూసుకున్నట్లయితే అంతర్వేదిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగి రథం ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ రథానికి ఉన్న 3 సింహాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. హలో, మనవి. ఈ రోజు చూసినట్టయితే పెద్దవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రథానికి సంబంధించిన 3 సింహం విగ్రహాలు వెండి విగ్రహాలు మాయం సంఘటన అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంతర్వేది ఘటన తర్వాత ఈ సంఘటన జరగడం కూడా ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల కూడా అన్ని ఆలయాలకు సంబంధించిన వారు కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ఆలయ ఈవో సురేష్ బాబు ఈ వెండి విగ్రహాలు పోయిన నేపథ్యంలో మన సిబిఆర్ ప్రశ్నించినా కూడా అటువంటి ఏమి పోలేదు, అది కేవలం ప్రచారం మాత్రమే, అదంతా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన చెప్పడం, మొత్తం రోజు ఉదయనాటికి కూడా ఆ విగ్రహాలకు సంబంధించి ఎటువంటి ఆచరికి లభించకపోవడం, దీనిపైన సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇప్పటి వరకు వచ్చి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రథాన్ని బయటకు పెట్టలేదని, అంతకుముందు గత ప్రభుత్వ హయాంలోనే అది వాడారని, అప్పట్లోనే చోరీ జరిగి ఉండొచ్చు అని చెప్పడం కూడా ఇప్పుడు పలు వివాదాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అంతర్వేది ఘటన తర్వాత ఈ విజయవాడ నగరంలోని అంటే దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన పెద్దవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సంబంధించిన రథానికి సంబంధించి కూడా సంరక్షణ ఉండాలనే ఉద్దేశంతో దానికి విజయవాడ నగరం పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు ఆలయ సిబ్బందితో చర్చలు జరిపి ఆ ప్రజా రథాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీద దాన్ని నిర్మించి పెట్టాలని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆ రథానికి 4 విగ్రహాలు ఉంటాయి, సింహం విగ్రహాలు. అందులో ఒక విగ్రహం కూడా దాదాపు అది చోరీ చేసే ప్రయత్నం చేశారు, అది కూడా చాలా వరకు చేశారు. మిగిలిన 3 అయితే అదృష్టి వేది. దాదాపు ఈ విషయం మీద కూడా ఇటు మంత్రి కూడా స్పందించి తమకి అదంతా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఆధీనంలో ఉంది, ఆలయానికి సంబంధించింది కాదు, ఆ కింద సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్న విజయశారీ దానికి సంబంధించి ఏదైనా జరిగితే ఆ సెక్యూరిటీ వాళ్ళ బాధ్యత అని అటు ఇవ్వగానే మంత్రి గారిని చెప్పడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి వెంకట్
వెంకట్, అక్కడ మరి ఇంత దారుణం జరుగుతున్నా గానీ సీసీ ఫుటేజ్ అవి ఏమీ లేవా? అంత పెద్ద ఆలయము, అంత పేరు గాంచిన ఆలయంలో సీసీ కెమెరాలు లేకుండా ఉండడం ఏంటి? దాదాపు ఇప్పుడు ఇది ఆలయానికి సంబంధించి ఆలయం దిగువన మండపం ఇది. ఆ మండపంలో అంటే మొన్నటి వరకు కూడా ఒక ఏరియాలో ఉండేది, ఆ దాదాపు దిగువన ఉండేది. దాన్ని ఈ మధ్యకాలంలో పోలీస్ కమిషనర్ సూచనల మేరకు వాటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశం మేరకు ఆలయం దిగువన ఒక మండపంలో తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు వీళ్ళు. ఇది దానికి 4 సింహాలు ఉంటాయి, అందులో 3 సింహాలు కనిపించట్లేదు అనే అంశం కూడా అది గుర్తించలేదు. అంటే అక్కడ దాదాపు సెక్యూరిటీ సిబ్బంది వందలాది మంది అక్కడ సెక్యూరిటీగా ఉంటున్నారు. దానికి సంబంధించి ఎవరిని లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా వారి అనుమతి లేదా లోపలికి వెళ్ళడం కుదరదు. అంత సెక్యూరిటీ మధ్యలో కూడా ఆ 3 సింహాలు చోరికి గురయ్యే అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. కాబట్టి అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే అంశం మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఈ విషయం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనే అంశం మీద కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ఆలయంలో ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు ఉదయం కూడా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన సోము వీరాజు కూడా సంఘటన స్థలానికి వచ్చి దానికి సంబంధించిన రథానికి సంబంధించిన చోరీ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా అక్కడ సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా కలిసి రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ హిందువుల మనోభావాలను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన గవర్నర్ను కూడా కోరడం జరిగింది. మరోవైపు టీడీపీ నాయకులు కూడా ఈ విషయం మీద ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ ఆలయంలో అటు అంతర్వేది కథన కావచ్చు, ఇక్కడ వెదవడ కందరకమ్మ ఆలయంలో రథానికి సంబంధించిన సింహాలు చోరీ కావచ్చు, ఇలాంటి ఘటనలు జరిగితే హిందువులు భక్తులు అనేవాళ్ళు కూడా ఎవరు ఇది ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆలయాలకి పటిష్టత అవసరము, రక్షణ చర్య చేపట్టాలని చెప్పి అయితే ఇటు భక్తులు కూడా కోరుతున్నారు. మాది వెంకట్, మరి అంత విలువైన రథం అంటే మనం చూసుకున్నట్లయితే 45 కిలోల వెండికి సంబంధించిన విగ్రహాలు 24 లక్షల రూపాయలు విలువ చేసి అంత కాస్ట్లీ ఉన్న దాన్ని వాళ్ళు సిబ్బందితో ఏం లేకుండా సెక్యూరిటీ లేకుండా ఎలా ఉన్నారు అక్కడ? దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మ్యాక్స్ సెక్యూరిటీ అనేది ఒక సెక్యూరిటీ సంబంధించిన సంస్థకి ఈ రథానికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలు కూడా గతంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళ సంరక్షణలోనే ఉందని చెప్పి ఇటు మంత్రి కానీ ఈవో కానీ చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అంత సెక్యూరిటీ ఉన్నా కూడా అంత విలువైన సింహాలు చోరీకి గురవటం అనే అంశం మీద కూడా ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు. అంటే నిన్నటి వరకు ఆ రథానికి సంబంధించి పైన కవర్ వేస్తుంది, ఆ కవర్ లోపల ఉన్నంత వరకు ఏం జరిగింది అనేది ఇప్పుడు నిన్నటి వరకు కూడా తెలియదు. ఒక్కసారిగా ఈ రథాలను కాపాడుకునే క్రమంలో ఈ అంతర్వేది గతం తర్వాత దాన్ని సంరక్షించుకునే బాధ్యత నేపథ్యంలో దాన్ని తొలగించడం జరిగింది. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు దాకా ఎవరికి అందులో పోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. నిన్నటి వరకు కూడా ఆలయ సురేష్ బాబు కూడా ఏ చోరీ జరగలేదు, ఏమి జరగలేదు అని చెప్పి వాదించిన వ్యక్తి ఈ రోజు మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నారు. ఈ ఎందుకు ఇంత ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత సీసీ కెమెరాలు ఉన్నా, ఇంత ఇది బందోబస్తు ఉన్నా కూడా విగ్రహాలకు సంబంధించి చోరీ జరగడం అనే అంశం మీద కూడా ప్రధానంగా అందరూ కూడా విమర్శలు గుర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. మాది మరి ఈ ఘటనకి అక్కడ ఉన్న సిబ్బందికి ఏమైనా సంబంధాలు ఉండుండొచ్చా అండి? దీనికి సంబంధించి ప్రధానంగా సిబ్బందికి అంటే ఖచ్చితంగా మరో వ్యక్తి లోపలికి ప్రవేశించే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేసి ఉండాలి, ఎందుకంటే ఆ రథం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం మామూలుగా వెళ్తేనే అంత సెక్యూర్డ్ గా అన్ని చెక్ చేసి పంపించే తరుణంలో ఇలాంటి సంఘటన జరిగింది అని అంటే అక్కడ ఉన్న వారికి ఆ దొంగతనం చేసిన వారికి సంబంధాలు ఏమైనా ఉండి ఉండొచ్చని ఎవరైనా భావిస్తున్నారా, అనుమానిస్తున్నారా? లాక్డౌన్ నేపథ్యంలో దాదాపుగా అన్ని దేవాలయాలు రాష్ట్రంలో అన్ని దేవాలయాలు మూతకు గురైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అందరికీలాద్రిపై ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న ఈ మొత్తం గుడి కూడా మూసివేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ అన్లాక్ 3 నేపథ్యంలో దేవాలయాలు కూడా తెలుసుకున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా సెక్యూరిటీ సిబ్బంది సంరక్షణలోనే ఈ రథం కూడా అంతా ఉంది. ఈ చోరీ జరిగిన అంశం ప్రధానంగా చర్చించుకుంటే కనుక ఆలయ సిబ్బంది కానీ అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది సహకారం లేకుండా బయట వ్యక్తులు లోపలికి వెళ్ళి వాటిని చోరీ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ సంఘటన స్థలాన్ని బట్టి మనం చూస్తే ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. అక్కడ సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంది. అయినా కూడా చోరీ జరిగిందంటే వారి ప్రమేయం లేకుండా జరిగే పరిస్థితి అయితే ఉండదు. మాది థ్యాంక్ యూ వెంకట్.
చూశారు కదండి, మొన్న మనం చూసాము అంతర్వేదిలో రథం దగ్ధం చేశారు. ఇక్కడ ఇక్కడున్న అమ్మవారి ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మవారు ఆలయంలో రథానికి ఉన్న 3 సింహాలని 45 కిలోలకి సంబంధించింది 24 లక్షల రూపాయల విలువ చేసి ఆ రథాలకున్న వెండి తొడుగును అవి అపహరించడం అనేది, అసలు ఇలాంటి సంఘటనలు దేనికి దారితీస్తున్నాయంటే దేవుడికి సంరక్షణ లేకుండా పోతుంది అని అనుకోవాలా, లేదంటే దీన్ని కాపాడడంలో మనం అలసత్వం వహిస్తున్నామా, ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదండి. ఇప్పుడు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇదే విషయమై మామూలుగా మాట్లాడారండి. ఇది ఈ విషయంపై సోము వీర్రాజ్ గారు కూడా స్పందించారు, వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఒక చిన్న బైట్ చూద్దాం, తను మాట్లాడిన విషయాలని తెలుసుకుందాం. ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రాధాన్యత ఈ రథానికి ఉంది. అలాంటి రథానికి సంబంధించి 4 సింహాలు ఉన్నాయి. 4 సింహాలు ఉన్నాయి. సుమారుగా ఈ రథం యొక్క ఖరీదు 15 లక్షల రూపాయలని ఈవోగారు చెప్పారు. అంటే సింహాల యొక్క ఖరీదు ఎంత ఉంటాయనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సింహాల్లో 4 ఒకటే ఉంది, సారీ 3 దానిలోంచి బ్రోక్ చేయబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి, బలవంతంగా తొలగించబడ్డాయి. చాలా సెక్యూరిటీ ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రాధాన్యత ఈ రథానికి ఉంది. అలాంటి రథానికి సంబంధించి 4 సింహాలు ఉన్నాయి. 4 సింహాలు ఉన్నాయి. సుమారుగా ఈ రథం యొక్క ఖరీదు 15 లక్షల రూపాయలని ఈవోగారు చెప్పారు. అంటే సింహాల యొక్క ఖరీదు ఎంత ఉంటాయనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సింహాల్లో 4 ఒకటే ఉంది, సారీ 3 దానిలోంచి బ్రోక్ చేయబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి, బలవంతంగా తొలగించబడ్డాయి. చాలా సెక్యూరిటీ ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రాధాన్యత ఈ రథానికి ఉంది. అలాంటి రథానికి సంబంధించి 4 సింహాలు ఉన్నాయి. 4 సింహాలు ఉన్నాయి. సుమారుగా ఈ రథం యొక్క ఖరీదు 15 లక్షల రూపాయలని ఈవోగారు చెప్పారు. అంటే సింహాల యొక్క ఖరీదు ఎంత ఉంటాయనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సింహాల్లో 3 దానిలోంచి బ్రోక్ చేయబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి, బలవంతంగా తొలగించబడ్డాయి. చూశారు కదండి, హిందూ సాంప్రదాయాల మీద సనాతన ధర్మం పైన ఇలాంటి చర్యలు జరుగుతూ ఉండడము చాలా ఆవేదనకి గురి చేస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో, అంతర్వేదిది మనకు అసలు కొలిక్కి రాలేదు, ఆ దొంగలు కూడా మనకి పట్టుబడలేదు, ఎవరు ధ్వంసం చేశారు అనే విషయం కూడా తెలుసుకోకముందే ఆ ఘటనను మరవకముందే మరొక ఘటన మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. అసలు ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో పవిత్రమైన ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారు, అంటే మన భారతదేశంలో పుట్టిన వారికి ఆల్మోస్ట్ 90-80% వరకు అది తెలుసు అందరికీ. అలాంటి గుళ్ళల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వారు చూపిస్తున్న చిన్న చూప, లేదంటే ఇంకా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలను ఆపేయడం కానీ ఇలాంటి సంఘటనలకు ఏమైనా పూనుకుంటున్నారా, ఏమీ అర్థం కావట్లేదండి. దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూద్దాం ఇప్పుడు. తర్వాత ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. చెప్పండి. మీ నెల్లూరు, అందులో వేదాపురం అనేది ఒక ఫేమస్, అది పాత ఊరు, అది అవునండి. రైల్వే స్టేషన్ ఎంత ఉంది చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు టీవీ చూడండి. అందులో రామాలయం కట్టుకున్నారండి అప్పుడు, అక్కడ ఉండేది నిరుపేదలు, చిన్న గ్రామం, కుగ్రామం అది. మీరు అదేనండి, టీవీ చూడకండి,
టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, దయచేసి టీవీ చూడకండి. సరేనండి. రామాలయం ఉందండి, రామాలయం ఉంటేను అక్కడ దాంట్లో పటాలు పెట్టి పూజలు చేసుకుంటా ఉన్నారు. అక్కడ అంతా పేదలు ఉండేది, కుగ్రామం అది, టౌన్ లోనే ఒక భాగం రైల్వే గేట్ పక్కనే, పాత ఊరు అంటారు దాన్ని, వెదాయపాలెం. అందులో స్లాబ్ మైన కట్టేసి రామాలయానికి నిర్మించుకుందామని పటాలు పెట్టి పూజిస్తా ఉన్నారు. అంతటితో ఏదో అక్కడ మనస్పర్ధలు వచ్చి కొంతమంది దాన్ని ఆపేశారండి. ఎక్కడండి, ఏ ఊర్లో అండి? నెల్లూరు. నెల్లూరులోనే, లోకలేనా? నెల్లూరు లోకలే అయితే ఇప్పుడు. ఓకే, అంటే చుట్టుపక్కల కూడా విలేజ్ నుంచి చేసిన నెల్లూరు అని చెప్తుంటారు కదండి, అందుకోసం క్లియర్ గా అడుగుతున్నాను. ఒక భాగం వేదాయపాలెం. 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 ఓకే, నెల్లూరు పోర్ట్ కింద వస్తుంది అది. ఏమండి? చెప్పండి శ్రీనివాస్ గారు. దాని గురించి ఏదన్నా అక్కడ దేవాలయానికి కట్టేదానికి కానీ ఎవరన్నా ముందుకు వచ్చే దాతలు ఎవరన్నా ఉంటే చెప్పండి. తప్పకుండా తెలియజేస్తామండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా? ఫోన్ నెంబర్ ఇదేనండి, ఇప్పుడు నేను చేసేదే. పర్లేదండి, ఒకసారి చెప్పండి శ్రీనివాస్ గారు. వస్తున్నానండి, ఫోన్ నెంబర్ చూస్తున్నానండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అట్లాగే అట్లాగే. ఇస్తున్నానండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. 630 26 26 58 58 566. అలాగే అండి, మీరు మీ ఉద్దేశాన్ని, మీ గ్రామంలో ఉన్న దేవాలయం గురించి మీరు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎవరైనా దాతలు ఉన్నట్లయినా సరే ఇది మనం ఏమైనా చేయగలుగుతాము అని అంటే తప్పకుండా మీకు మీ దగ్గరికి మేము కాల్ చేయడం కానీ అక్కడికి రావడం కానీ జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ముస్లిం మహిళ అండి, హనుమంతుడికి పూజలు చేస్తున్న వైనం, ముస్లిం సంఘాలు వెలివేసిన స్వామి భక్తిని వీడని మహిళ. ఆమెని ముస్లింలో పుట్టి, ముస్లిం కులంలో పుట్టి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తుంది అని చెప్పేసి వారు ఆమెని వెలివేయడం జరిగింది. అయినా సరే తను అంకిత భావంతో, అనారోగ్యం పాలైన గుడి డెవలప్మెంట్ కోసం, దాతల కోసం ఎదురు చూస్తున్న ముస్లిం మహిళ అర్చకురాలు తానే అర్చనలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఆమె ఒక పశువుల కాపరి. ఆమె పేరు కాసింబి, భర్త నాజర్ సాహిబ్. ఉన్నది ఎకరం భూమి మాత్రమే, వ్యవసాయం చేసుకుంటూ పశువులు కాసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. అలాంటి వారికి ఇద్దరు పిల్లలు. అలా పశువులు కాసుకుంటూ ఒక చెట్టు పొదల్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి ఆమె మనసు చలించిపోయింది. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, రోజు స్వామివారి విగ్రహాన్ని చూస్తూ తన మనసు చలించిపోయేదని సివిఆర్ న్యూస్కి చెప్పడం జరిగింది. ఒకరోజు ఆంజనేయ స్వామి కళ్ళలోకొచ్చి నిద్ర పోనివ్వకుండా ఉండడంతో ఈ విషయం తన భర్తకు తెలియచేయడం జరిగింది. తెల్లారి ఉదయం ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళి పొదలో ఉన్న విగ్రహాన్ని తీసి పక్కనే ఉన్న రెడ్డి గారి పొలంలో కొంచెం ప్లేస్ ఇమ్మని అడిగి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజ చేయడం ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు వాళ్ళు వచ్చి వారికి, స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ అనుకున్న పనులన్నీ అవుతున్న తరుణంలో రైతులందరూ కలుసుకొని స్వామివారికి ఒక షెడ్ కట్టించారు. ఈ స్వామివారిని విగ్రహం ఇప్పటిది కాదని, ఎన్నో ఏళ్ల నుంచి స్వామివారు అక్కడ ఉన్నారని చెప్పమని రైతులు మీడియాకు తెలియచేశారు. ఒక పేద ముస్లిం మహిళ ఈరోజు ఒక హిందూ దేవాలయంలో అర్చకురాలిగా ఉండటం ఇది హిందూ ముస్లిం మత సామరస్యానికి నిరూపణ అని రైతులు తెలియచేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళ అయిన కాసింబి, నువ్వు హిందువులను ఆరాధించే హనుమంతుని కొలిస్తే నిన్ను మా కులం నుంచి వెలివేస్తాము అని ఆమెకి ఎంతోమంది హెచ్చరించినా, వెలివేసినా పర్వాలేదు, వెలివేసినా నాకేం ప్రాబ్లం లేదు అని ఆమె మాత్రం తమ యొక్క ఆరాధన మాత్రం హనుమంతుడి పైనే పెట్టి ఇప్పటికీ పూజలు చేయటం గమనార్హం.
పేరు సత్యనారాయణ రెడ్డి, కందుకూరు గ్రామం. ఈ గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, పెద్ద దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి దేవాలయం, ఇది కందుకూరుకి ఫస్ట్ ఇదే. ఈ దేవాలయం చరిత్ర ఏమిటి అని అంటే, బింగి గోపాలం అనేటువంటి శిల్పి, అతను ఈ పచ్చని పొలాలు, పచ్చని చేలు, ఆహ్లాదకరమైనటువంటి ప్లేసు, 10 మంది తిరిగేటువంటి ప్లేసు, ఈ ప్లేస్లో ఒక చిత్రాన్ని సృష్టించి ఇక్కడ పెట్టాలనేది ఆయన మనసులో కలిగి ఒక రాతి విగ్రహాన్ని చెక్కి ఒక చెట్టు నీడ కింద పెట్టాడు. ఆ తర్వాత అది అట్లా దాన్ని ఎవరు దాన్ని ఇంకా చూడక ఈ చాలల్లో వచ్చే వాళ్ళ వరకే దాన్ని పూజిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ ముస్లిం, ఒక ముస్లిం మహిళ ఈ ప్రాంతంలో, అతనికి ఆ వాళ్ళకి కొంచెం భూమి ఉంది, చిన్న రైతు మాత్రమే, ఒక ఎకరం భూమి మాత్రమే ఉన్నది ముస్లింలు వాళ్ళు అయినప్పటికీ, ముస్లింలు అయినప్పటికీ కూడా హిందువులంటే అతి ప్రేమ వాళ్ళకి. ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఈ చెట్టు కింద, ఈ పొద కింద ఈ విగ్రహం ఉంటామేంటి అని చెప్పేసి దీన్ని మనం బయటకు తీసుకురావాలని చెప్పేసి బయటకు తీసుకొచ్చి దాన్ని పూజించడం అలా చేసుకుంటూ క్రమేపీ ఒక దేవాలయానికి రూపకల్పన చేసింది. ఆమెకి ఏం కలిసి వచ్చిందో మనకైతే తెలియదు. అయితే అది బయటికి వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తులు, చాలామంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి రావటం, ఇక్కడ కొద్దిమంది దాతలతో కొద్దిగా నిర్మించి ఈ దేవాలయాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ దేవాలయానికి మామూలు ఇప్పటి వరకు కూడా ఆమె గారే సేవలు చేసుకుంటూ వస్తుంది. ఆమె యొక్క వయసు పైబడతా ఉంది. ఈ దేవాలయానికి చరిత్ర దరిదాపు ఒక 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ప్రాంతంలో ఒక బోరు కూడా, బోర్వెల్ వేయటం జరిగింది. ఈ విగ్రహ దాతలు ఇచ్చారు కొంత తర్వాత, దీనికి కావలసిన సామాగ్రి కొంతమంది దాతలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇది పచ్చని పొలాల మధ్యలో ఉండటంలో, ఒక దారి ఏర్పడి ఉండటంలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాములు ఈ గుడి లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది భక్తులు గమనిస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు ఏమిటిలే అనుకుంటా పోతా ఉన్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం మనం చేసుకోవాల్సినటువంటి మన దాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముస్లిం మహిళగా వాళ్ళు కులాన్ని వెలివేస్తాం, మీరు ఆ దేవాలయం కడితే అన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెలవేసినా మాకు పర్వాలేదు, నేను ఆంజనేయ స్వామిని కొలుసుకుంటానని చెప్పేసి ఆ ముస్లిం మహిళ బయటకు వచ్చి దేవస్థానాన్ని నిర్మించినటువంటి మహాన ప్రభురాలు ఆమెను మనం ఎంతో దీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు కదండి, తనే పూజలు చేసి, అర్చన చేసి, హారతులు ఇస్తూ తను ఎంతగానో అందరికీ చిత్తగోపం పెట్టడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే కాశింబి ప్రతి సంవత్సరం హనుమంతుడి జయంతి, అప్పుడు గ్రామ రైతులందరూ కలిసి సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించేవారు. అయితే ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రావడంతో ఆ హుండీలో వచ్చే హుండీల డబ్బులతోనే ఆమె స్వామివారికి నిత్య నైవేద్య దీపారాధన కూడా చేయడం జరుగుతుంది. అంతేకాక ఆమెకు ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమె ఆ గుడి కోసం దాతలను అడిగి ఈ గుడి చుట్టూ ప్రహారీ గోపురము వంటి నిర్మాణాలు చేపట్టాలని, తన దగ్గర అంత డబ్బులు లేవని దాతలు ఈ సిబిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా అక్కడికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నానని తెలియజేశారు. ఏది ఏమైనా ఒక ముస్లిం మహిళ అర్చకురాలుగా ఉండి హనుమంతుడికి పూజలు చేయటం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్లా మనారండి రాములు వారి గురించి, ఆంజనేయ స్వామి గురించి, ఆ చీతమ్మ తల్లిని గురించి ఎప్పుడు చెబుతూనే ఉండేవాడు. అయితే నేను కూడా చాలా రోజులు, కొన్ని రోజులకి గీతలు కాసేదాన్ని మా నాన్న చనిపోయాక. గీతలు కాస్తుంటే కొన్ని రోజులకి స్వామి కంపలో పుట్టలల్లో బాగున్నారు ఆంజనేయ స్వామి. ఏంటి స్వామి మా నాన్న అంత గొప్పగా చెప్పిండే, మరి ఆ ఆంజనేయ స్వామి వారు ఏంటి, మరి ఏనేంటి పంపలో ఉండేంటి, ఇతకు తుప్పలల్లో ఉండేంటి స్వామి అని అనుకున్నా. స్వామి ఎట్టెందుకున్నావు నువ్వు పైకిరా, మరి ఎవరొకరు కొబ్బరికాయ కొడతారు కదా, నువ్వు కంపలో ఉండమేంటి, పుట్టలల్లో ఉండమేంటి నాయన, చెట్లలో ఎట్లా ఉంటుంది, ఏం బాగలేదు, అంత గొప్పవాడు అని చెప్పిండు మా నాన్న అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఆ రేత్రే స్వామి నిద్రపోనిట్లా, నన్ను నిద్రపోనిట్లా, ఆయన నిద్రపోట్లా, ఇక నువ్వు రా రా అంటున్నావు.
ఏంటి గప్పులు లెగిసి చూసా, ఏంటి స్వామి ఎట్టొచ్చిందేంటి, నేనేం చేయగలను నీకు, నువ్వు నా మనసులోకి వచ్చి స్వామి, నేను బాబా అంటే నాకు చాలా ఇష్టం, నేను బాబానే కొలుసుకునేదాన్ని బాబా, మరేంటి స్వామి హనుమంతుడు నాకు పెట్టొచ్చిందేంటి బాబా అని మనసులో అనుకొని అని దండం పెట్టుకొని పడుకున్నా. మళ్ళీ నిద్ర పట్టట్లా బాబా, సరే ఏం చేయాలనుకొని బాబాయ్ దండం పెట్టుకొని ఒక రోజున గురువారం రోజున మరి నన్ను పిచ్చిది అనుకుంటారేమో స్వామి, నేను చెట్టు కింద దేవుని పెట్టి పూజించుకుంటే ఎవరిని పిచ్చిది అనుకుంటారు కదా, ఎవరికి తెలియకుండా ఒకనాడు గురువారం నాడు పొద్దున్నే వచ్చి స్వామిని బయటికి తీశానండి, గబగబ ఎత్తిమీద ఏడైతే బాగుంటుంది స్వామి పెడితే, ఎవరో ఒకరు నాకు దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉపయోగపడతారు, అట్టుంటే ఇట్టుంటే ఎవరు కొట్టరో, స్వామి అంత గొప్పవాడు కదా, ఎవరు నా దగ్గర పిచ్చిది ఎవరు ఉంటారు అని మనుషులు అనుకొని, సరే ఎవరికి తెలియకుండా మా ఆయనకి తెలియదు మా ఇంట్లో ఎవరికి తెలియదండి, గబగబా వచ్చి ఒకనాడు పొద్దున్నే గబగబా పని చేసుకొని మా పిల్లలు బళ్ళోకి వెళ్ళిపోయారు, వచ్చి గబగబా ఆంజనేయ స్వామిని ఎత్తుకొచ్చి ఆ చెట్టు కింద పెట్టి చక్కగా శుభ్రంగా నీళ్ళు చల్లి గబగబా పుసరాజు బొట్లు పెట్టా, పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నానండి. స్వామి అయ్యా ఇప్పుడే చెబుతున్నా నీకు, నేను నన్ను చేయమని బతుల నా ఎంపట నువ్వు ఆరాడితే కాదు, మరి నేనైతే తీసుకొచ్చా ఇవన్నీ చేస్తాను అన్నతో చేయించుకో, అంతేగాని నా ఒక్కదవ్వ నేను ఒక్కదాని చేయలేను స్వామి అనుకున్న మనుషులు. అట్టే అట్ట అందరూ చేస్తున్నారు, చక్క పాలు పొంగించుకుంటున్నారు, నేను కూడా పొంగిస్తున్నా, చక్కబ్రకాయలు కొట్టున్నారు, పలారాలు అందరూ చేస్తున్నారండి. సరే చిన్న నేనేం చేసినా చిన్న డబ్బా ఒకటి ఆడబెట్టే ఆయన ఖర్చులు కన్నా ఉంటాయని, నేను వారం వచ్చాక డబ్బా నిండేదండి డబ్బులు కానికలు, ఆ స్వామికి అన్నీ చేసే చేస్తుండేదాన్ని, మట్టి తీసుకొచ్చి ఇల్లు వెళ్ళటం అని అన్ని చేయటం ముగ్గులేయటం, మరి కొన్ని రోజులు అట్టబెట్ చేస్తున్నానండి. చేసిన తర్వాత బాగా గొప్పవాడు అయిపోయింది స్వామి, అప్పుడు ఎట్టుంటే బాగోదు మా సాయి గారికి చెప్పే ఒకనాడు, ఆంజనేయ స్వామిని అది చేస్తున్నా ఆ స్వామి ఎట్లా సంగతే ఏదైనా గుడి కట్టిద్దాం అని అంటే బుచ్చిరెడ్డి గారిని వెళ్ళి అడిగితే, సరే తీసుకోండి సాయిబు కొంచెం భూమి ఇస్తా, అది మాది అది మా వాళ్ళే కానీ అని అందాం. అని తర్వాత సరే ఈ గుడి కొన్ని వేసుకొని కొన్ని ఆలయాలను అడిగి ఈ గుడి కట్టించి స్వామి చిన్న గుడిలా దండం పెట్టుకుంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేసింది, ఆయనకి ఏం కలిసి వచ్చిందో, కలిసి వస్తే మరి నేను బొమ్మనిస్తానని అనుకున్నాడంట, అనుకుంటే ఆ బాబు కూడా పది బొమ్మను తెచ్చిండు. మరి మా బేబనూరు అన్నారంటే అటు బొమ్మను అటు పెట్టకూడదు ప్రత్యక్ష చేయాలా, మరి మంచికి పెట్టాలా మరి అని అంటే కొంత పలారం చేసిన ఆ బాబు ఏమో బొమ్మను తీసుకొచ్చి అక్కలు కానీ పండుగ అని చేసి స్వామిని ఈ గుళ్ళో పెట్టినవండి, పెట్టిన నుంచి కాడ నుంచి కూడా స్వామి. చూశారు కదండి, ఒక ముస్లిం సోదరి అయ్యుండి కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆమె చేస్తున్న ప్రయత్నంలో మీరు కూడా ఎవరైనా పాలు పంచుకోవాలి అనుకున్న దాతలు ఎవరైనా ఉన్నా సరే ఆమెకి చేయూతనివ్వాలి అనుకునేవారు టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మటుకి మీ ఊర్లలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ శిథిలమైపోతున్నాయి, ఉన్న గుడులే శిథిలమైపోతున్న ఆవిడ ఎక్కడుండో హనుమంతుడు అక్కడ వెలిసాడని చెప్పేసి తీసుకొచ్చి గుడి కట్టించి తను పూజలు చేయడం ప్రారంభించింది. అలాంటి అంటే ఇది రిలీజియన్స్ అంటే మన ఒక్క హిందూ హిందువులే కాదండి, కులమతాలకి అతీతంగా తను చేస్తున్న ఈ గొప్ప కార్యానికి మనమందరం తనకు కృతజ్ఞతాభావంతో ఉండాలి. అలాగే ఇప్పుడు మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే శిథిలమైపోతున్నట్లుగా మీ గుళ్ళో అనిపించినా సరే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయవచ్చు. ఎవరైనా దాతలు మేము ఇక్కడ కట్టిస్తాము అని అనుకునేవారు కూడా మా నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి మాకు తెలియచేయవచ్చు అండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పద్మావతి గారు లైన్లో ఉన్నారు. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు పద్మావతి గారు? దుగ్గిరాల దగ్గర పెనుమూలి అండి, గుంటూరు జిల్లా. పెనుగూరు పెనుమూలి పెనుమూరి పెనుమూలి పెనుమూలి ఓకే అండి. అక్కడ రామాలయం ఉంది. గుంటూరు అండి? గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం. ఓకే, పెనుమూలి గ్రామం అండి. అక్కడ రామాలయం పడిపోయేటట్టు ఉందండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ధూపదీప నైవేద్యాలు కూడా జరగట్లేదండి. దానికి ఏమైనా మాన్యాలు ఉన్నాయండి? మాన్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? అయినా ధూపదీప నైవేద్యాలకి నోచుకోలేకపోతున్నారా? అవునండి. ఆంజనేయ స్వామి ఇప్పుడు మనం చూసాము, మీరు చూసే ఉంటారు, ఒక మహిళ ముస్లిం సోదరి అయినా సరే తను తీసుకువచ్చి అలా హనుమంతుని నేను చూడలేకపోతున్నాను, మా నాన్నగారు మీ గురించి గొప్పగా చెప్పారు, మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి
పక్క వారిని అడిగి కూడా తీసుకొచ్చి అలా ఆవిడ పూజలు చేస్తున్నప్పుడు మరి మన హిందువులు మాత్రం ఎందుకు ఇలాంటి దుస్థితికి దిగజారుతున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఎందుకు అంటే తనకు అవసరమే లేదు, నాకెందుకు, నాకు అల్లా ఉన్నాడు అని చెప్పేసి అనుకోకుండా తను వేరే రిలీజన్కి సంబంధించిన వారైనా సరే దేవుడు అందరికీ ఒకటే అనే భావనతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం మాత్రం మన హిందూ ఆలయం మన హిందువులు మాత్రం ఎందుకు వాటిని పట్టించుకోలేకపోతున్నాము. అలాగే పద్మావతి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అది ఇప్పుడు ఆలయం ఎవరి పరిధిలో ఉంది, ఎవరు చూసుకుంటున్నారు దాన్ని? అది ఒక ఎకరం పొలం ఉందండి, దానికి వాళ్ళే చూస్తున్నారు. కాకపోతే కళ్యాణం అప్పుడు ఖర్చు పెడతారండి, కళ్యాణం చేస్తారు. గుడి కూడా శిథిలావస్థలో ఉందండి, పై పెచ్చులన్నీ పడిపోతున్నాయి, రోజు ధూపదీప నైవేద్యాలు లేవు. మరి వీళ్ళు సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేసేవారు, మరి ఇలాంటి స్థితిలో ఉంది, మరి వచ్చే సంవత్సరము ఇది ఏమవుతుందా, దీన్ని మనం బాగు చేసుకుందాము అనే ఉద్దేశం లేకుండా మరి అలాగే కూలిపోయిన దాంట్లో వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారండి? అట్లాగే ఉందండి, ఎప్పటి నుండో ఏ 10-15 సంవత్సరాల నుండి అలాగే ఉంటుందండి. మేము ఆడవాళ్ళం అందరం ఒక 10 మంది కలిసి ఏదైనా చిన్న చిన్న పూజలు అప్పుడప్పుడు చేసుకుంటా ఉన్నాము, లలిత చదువుకోవటం అంటే అట్లాంటివి. ఎవరైనా పట్టించుకొని కొంచెం ఆ గుడి. పద్మావతి గారు చెప్పండి, మీరు ఏదన్నా అంటే అందరూ కలిసి ఉన్నారు కదండి, మీరున్న చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కసారి ఎండోమెంట్కి వెళ్ళేసి ఒక అప్లికేషన్ ఫామ్ పెడితే వారు అక్కడ ఏం చేయాలి, ధూపదీప నైవేద్యాలకి ఇలా మా గుడి నోచుకోవటం లేదు అని అంటే వారు కొంచెం నెలకి ఇంత సరిపోయే అంత ఖర్చును వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తారండి? అలాగే మేడం. దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటారండి, ఎండోన్మెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వండి. మేము ఈలోపు మాకు ఎవరైనా సరే దాతలు ఉన్నారు, మేము చేయగలుగుతాము అనుకుంటే మా రిపోర్టర్స్ని పంపిస్తాము. దాతలు ఎవరైనా ఉన్నా సరే అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా మేము మీకు తెలియచేయడం జరుగుతుందండి. పద్మావతి గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా? అలాగే మేడం, 9550 934 934 112 112. అవును మేడం, థ్యాంక్ యూ అండి. మీరు కూడా హిందూ సాంప్రదాయాన్ని మన గుడిని కాపాడుకోవాలి అనే ఆవేదనతో మీరు కాల్ చేశారు. తప్పకుండా అండి, మనకి ఎవరైనా అందుబాటులో ఉన్నట్లయితే మీకు తెలియజేస్తామండి. పద్మావతి గారు ధన్యవాదాలు. ఇంకా చూశారు కదండి, ఇప్పుడు అక్కడ కూడా వారి గుళ్ళో పెనుమూలి గ్రామంలో కూడా హనుమంతుడికి పూజలు దీపదీప నైవేద్యాలు జరగటం లేదని తెలుస్తుందండి. ఇప్పుడు అలాగే మనం విజయవాడ వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ప్రసిద్ధ రామప్పలోని దేవాలయాన్ని పోలిన కాకతీయుల కాలం నాటి శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ శివాలయం కాకతీయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ శివాలయంలో శివుడు, సూర్యభగవానుడు, వీరభద్రుడితో కలిసి మొత్తం 5 శిలా ప్రతిమలు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. గతంలో ముత్తారం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారని, కానీ కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది దుండగులు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి శివుణ్ణి, సూర్యభగవానుణ్ణి, వీరభద్రుని శిలా ప్రతిమలను ధ్వంసం చేసినట్లు తెలియజేస్తున్నారు. అందువల్ల ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకుని భక్తులు రాకుండా వెలవెలబోతుందని స్థానికులు వాపోతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలం శాఖ అధ్యక్షుడు యాదగిరి ముత్తారంలోని శివాలయం అభివృద్ధి కోసం రాష్ట్ర పురావస్తు మరియు దేవాదాయ శాఖలను సంప్రదించనున్నారు. ముత్తారంలోని శివాలయాన్ని సందర్శించిన పురావస్తు శాఖ మరియు దేవాదాయ శాఖ అధికారులు శివాలయం ప్రశస్తిని గమనించి తక్షణమే 100,000 రూపాయలు దేవాలయ మరమ్మతుల కోసం విడుదల చేయడం జరిగిందని వారు తెలియజేశారు. శివాలయానికి పూజారిని కూడా నియమించారని, మళ్ళీ పూజలు కూడా నిర్వహించామని, కానీ అప్పటి నుండి మరింత అభివృద్ధి పనులకు శివాలయం నోచుకోలేదని వాపోతున్నారు. ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని పోలి దీటుగా ఉన్న ఈ శివాలయానికి పక్కనే చెరువుతో నిండుకున్న ప్రకృతి అందాలు ఉన్నాయని పురావస్తు మరియు దేవాదాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని ఈ ముత్తారం శివాలయాన్ని పునర్నిర్మిస్తే భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతంగా కూడా ఈ శివాలయం అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా ముత్తారం శివాలయం విషయాన్ని తెలిపి దీని అభివృద్ధి కోసం చొరవ తీసుకునేలాగా కోరతామని భీమదేవరపల్లి మండలం తెలంగాణ జాగృతి అధ్యక్షుడు యాదగిరి తెలిపారు.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే విషయమై ఆ గ్రామస్తులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవే ఇప్పుడు మనం వారి మాటల్లో మైపు చూద్దాం. పూర్వం కాకతీయుల నాటి నుండి గుడి ఉంది, కానీ కొన్ని రోజులు పూజలు నడిచినాయి. నా చిన్నప్పటి నుండి కొన్ని రోజులు పూజలు నడిచినాయి, మధ్యలో ఏ కారణం చేతనో ఆగిపోయింది. కానీ అది గుప్త నిధుల కోసం. చాలామంది దీంట్లో బంగారం ఉందన్నట్టుగా శివాలయాన్ని, శివలింగాన్ని, అన్ని దేవుళ్ళ విగ్రహాలను అన్నిటినీ తవ్వి పక్కన పెట్టేసిండ్రు. మళ్ళీ ఇది చాలా వేయి స్తంభాల గుడితో సహా పోల్చుకుంటే ముందు ముందు ఇక అందరూ వచ్చి చూసుకుంటూ వెళ్తుండ్రు, కానీ ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. పట్టించుకొని కొంచెం డెవలప్ చేస్తే వేయి స్తంభాల గుడి కంటే, రామప్ప కంటే చాలా డెవలప్ అవుతుంది. అంతా శిల్పాలు చెక్కినట్టుగా వేయి స్తంభాల గుడిని చూస్తే ఎలా ఉంటుందో మా గుడిని చూస్తే కూడా అలానే ఉంటుంది. దీన్ని కొంచెము బాగు చేయాలి, అందరూ పట్టించుకోవాలి. పూజలు మామూలుగా శివరాత్రి అప్పుడు దీనిగా ఎందరో కొందరు 20 మంది 30 మంది వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, పాలు పోయడము అలాంటివన్నీ చేసుకుంటూ పోతుండ్రు. ఇక నుండి కూడాను ఇది గుడి డెవలప్ అయితే మాకు మంచిగా ఉంటుంది. టూరిస్టుల కోసము కొంచెము ఏదంటే చెప్పుకోదగ్గ మంచి చేస్తే కూడాను వచ్చిపోయే వాళ్ళకి దగ్గర పక్కనే కొత్తకొండ ఉంది, కొత్తకొండను చూసి ఇది చూసి వెళ్తారు, ఇది చూసి కొత్తకొండ చూసి వెళ్తారు, ఆహా వేయి స్తంభాల గుడిని మించింది, రామప్పలాగుంది అనే ఉద్దేశంతో దీన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాను. ఈ గుడి కాకతీయుల నాటి ప్రతాపరుద్రుడు పరిపాలించినప్పుడు ఏర్పాటు చేయడం జరిగిన టెంపుల్ గుడి. విధంగా మన గడి చెరువు కూడా అప్పుడు స్థాపించినవి. మా తాత ముత్తాతల నాడు ఇందులో పూజలు కూడా జరిగినాయట. తర్వాత గుప్త నిధుల కోసము తవ్వకాలు జరిగినాయి. ఇక్కడ లింగము వేములవాడ రాజన్న లింగం కన్నా దానికి, దాంతో పోల్చుకునే లింగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా కొత్తకొండ, మా పక్కన కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి జాతర ఎలాగైతే జరుగుతుందో దీన్ని దాతలు ముందుకొచ్చి డెవలప్ చేస్తే అదేవిధంగా ఇక్కడ జాతర జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐలు ఎంతోమంది, మా ముత్తారం గ్రామం వాళ్ళు కూడా ఒక 3-4 ఉన్నారు, అందరు సహకరించి దీన్ని డెవలప్ చేయడానికి ముందుకొస్తే బాగుంటుందని ముత్తారం గ్రామ ముత్తారం ఈ శివాలయానికి మేము రావడం జరిగింది. ఈ ముత్తారం శివాలయము కాకతీయుల పరిపాలన లోపల దీన్ని నిర్మించడం జరిగింది. ఈ శివాలయంలో శివాలయము తర్వాత సూర్యభగవానుడు, అలాగే వీరభద్రుడు, ఇంకా మిగతా కొన్ని ముఖ్యమైన ఒక 5 విగ్రహాలు, శిలా విగ్రహాలు ఉండడం జరిగింది. అయితే ఈ విగ్రహాలను ఏర్పరిచినప్పటి నుంచి ఆ కాకతీయుల కాలం నాటి నుండి ఇక్కడ ఈ ముత్తారం గ్రామస్తులే కాకుండా ఈ చుట్టూ ఉన్న దగ్గర గ్రామస్తులు కూడా ఈ శివాలయానికి వచ్చి వారు పూజలు చేసి వెళ్ళేవారు. అప్పటి నుండి చాలా ఈ శివాలయము ఒక పేరుగాంచింది. తరువాత ఇక్కడ కొంతమంది దుండగులు ఈ శివాలయం లోపల గుప్త నిధులు ఉన్న ఆలోచనతోని వాళ్ళు రాత్రిపూట వచ్చి విగ్రహాలను ధ్వంసం చేసి వారు తవ్వకాలను ఏర్పరిచి ఆశతో వాళ్ళు విగ్రహాలను మాత్రం మొత్తం కంప్లీట్గా ధ్వంసం చేసిండ్రు. అది మేము ఈ తెలంగాణ జాగృతి ఆధ్వర్యం లోపల ఇక్కడ వచ్చి మేము విజిట్ చేసి అవన్నీ కూడా, అంటే టెంపుల్కు వెళ్ళడానికి కూడా ఎలాంటి దారి లేదు, మొత్తం చెట్లు చీమలతోని ఉన్న ఆ నేపథ్యం లోపల ముత్తారం గ్రామస్తుల సహాయంతో మేము ఈ ఒక 10 వచ్చి దారి ఏర్పరచుకొని ఆ శివాలయంలోనికి, గర్భగుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ శివాలయము, తర్వాత సూర్యభగవాని విగ్రహము, తర్వాత వీరభద్రుని విగ్రహము, తర్వాత ఒక దేవత విగ్రహము, ఇలా ఒక 5 విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి. పునరావృతం చేసే కోణం లోపల మేము కవితక్క గారికి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితక్క గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ దేవాదాయ శాఖ ఈ 2 శాఖలకు విన్నవించుకోవడం జరిగింది. ఈ ఒక శివరాత్రి రోజు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి బాగానే మళ్ళీ జరిగింది. కానీ మళ్ళీ ఈ మధ్య కాలం లోపల మళ్ళీ దీన్ని పట్టించుకోవడం లేదు. చాలా బాగా నడిచే విధంగా పూజలు, ఈ గ్రామస్తుల నుండి పూజలు అందుకునే విధంగా వారు శ్రద్ధ చూపి పునర్నిర్మించాలని వారిని నేను కోరుకుంటూ, ఇక్కడ ఈ శివాలయం ఏంటంటే రామప్పను పోలిన శివాలయం, దానికి ధీటుగా ఉంది. ఈ శివాలయానికి వెనకాల ఒక మంచి చెరువు, తర్వాత ఇక్కడ పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.
కాబట్టి అంటే దీన్ని గనక పునర్నిర్మించి దీన్ని మళ్ళా దేవాలయాన్ని అంటే భక్తులతో కిటకిటలాడే విధంగా చేసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు గాంచిన అంటే ఈ రామప్ప దేవాలయానికి ధీటుగా ఇక్కడ ఇది ఇక్కడ ఉన్న చుట్టూ గ్రామస్తుల భక్తులతో పూజలు అందుకోవడం జరుగుతుందని నేను నా ఆశ. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము చొరవ చూపి అలాగే మన ఈ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితక్క కూడా కొంత చొరవ చూపి వారు దీనికోసం కృషి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కవితక్కను వేడుకోవడం జరుగుతుంది. చూశారు కదండి, అక్కడ ఉన్న ప్రజలు వారు ఇది కూడా ఒక ప్రసిద్ధి చెందిన ఆలయము, శివాలయము. ఈ ఆలయాన్ని కూడా మనం పునరుద్ఘటించుకుంటే, పునర్నిర్మాణం నిర్మించుకోగలిగితే మనకు కూడా ఇది ఒక పర్యాటక విహారయాత్రగా కూడా ఇక్కడ ఉంటుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా కూడా ఒక దేవాలయము అంటే 1000 స్తంభాల గుడిలాగా, రామప్పల గుడిలాగా కూడా ఇక్కడ ఇది ఒక విజిటింగ్ ప్లేస్ అవుతుందని చెప్పేసి వారు వాపోతున్నారు. గ్రామస్తులు ఎవరైనా దాతలు ఉంటే దాన్ని పునర్నిర్మించడానికి దాతలు ముందుకు రావాల్సిందిగా వారు కోరుతున్నారండి. ఇప్పుడు